విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై శ్రీనివాస హెచ్చరీ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలపడంతో అందులో పనిచేస్తున్న సుమారు 29 కార్మికులు కంపెనీని నమ్ముకుని పనిచేస్తున్నామని కానీ ఇప్పుడు మాకు ఉద్యోగం లేదని కంపెనీని మూసివేస్తామని చెప్పి తమ కుటుంబాలను రోడ్డున పడేటట్లు చేస్తున్నారని అన్నారు. శ్రీనివాస హ్యాచరీ అండ్ ఫార్మ్స్ యూనిట్లో 22 మంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా సుమారు 20 సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్నవాళ్ళే. ఇలా కంపెనీ అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు రోడ్డు మీదకి నెట్టారు. అర్ధాంతరంగా యూనిట్ని మూసుకొని వెళ్ళిపోతామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మూసుకుంటే కార్మికులకు సంగతి ఏమిటని తేల్చాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి, ప్రత్యామ్నాయం చూపించాలి. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏమిటంటే దాదాపు ఒక్కొక్కరికి 2 లక్షలు పైబడి పిఎఫ్ డబ్బులు రావాలి. ఆ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయలేదు. యాజమాన్యం యూనిట్ని మూసుకొని వెళ్ళిపోతే కార్మికుల డబ్బుల కోసం వాళ్ళ చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని వెంటనే పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలి. దాంతోపాటుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఎరియర్స్ ఇవ్వాలి, ఆ ఎరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. ఈ యూనిట్ మూసుకుంటే పక్కనే ఆల్రెడీ మరొక యూనిట్ అక్కివరంలో ఉంది, డెంకాడ్ మండలంలో. అక్కడ 150 మంది వరకు కార్మికులు పడతారు. అయితే ఉన్నది పనిచేస్తున్న 120 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ అక్కడ తీసుకొని పనిచేయించుకుంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పి మేము చాలా రోజుల నుండి మేనేజ్మెంట్కి తెలియజేస్తాను. అయినా ఇంతవరకు పట్టించుకోకుండా అసలు టాప్ మేనేజ్మెంట్ కానీ సంబంధిత బాధ్యతలు కానీ ఎవరు కూడా రాకుండా కింద స్థాయి ఉద్యోగులు పంపించి, నోటీసులు పంపించి, కార్మికులను బెదిరించి భయపెట్టి మూసేయడానికి ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా సిఐటీగా ఖండిస్తున్నాం. వెంటనే మేనేజ్మెంట్ దిగొచ్చి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాం.